ఓం నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఒక చక్కని వీడియోతో మీ ముందుకొచ్చాను అదేమిటంటే తిరుపతి సేవకు ఎలా వెళ్ళాలి అనేది నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తానండి మీతో షేర్ చేసుకుంటాను టూ టైమ్స్ వెళ్ళొచ్చాను నేను ఎలా వెళ్ళానంటే ఎవరైనా తెలిసిన వారు ఉంటే వాళ్ళతో మనం చెప్పి ఒక పది పదిహేను మంది మీ టీం తయారై వాళ్ళకి చెప్పి ఆధార్ కార్డ్స్ ఫొటోస్ ఇచ్చామంటే వాళ్ళు మనకు ఏ డేట్ రోజు వెళ్ళాలి అనేది చెప్తారండి లేదంటే మనకు మనమే వెళ్ళాలనుకుంటే కూడా శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లోకి వెళ్ళామంటే మన నేము ఫోన్ నెంబరు అందులో ఇచ్చామంటే శ్రీవారి సేవకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉంటాయండి మనం ఈజీగా అది ఫిల్ అప్ చేసి ఫామ్ను వెళ్ళొచ్చు మనం వెళ్ళే డేట్ కూడా ఎప్పటికప్పుడు మనకు మెసేజ్ చేస్తూ ఉంటారు లీడర్ లీడరు ఉండాలండి ఒకరు పదిహేను మందికి ఒక లీడర్ ఉంటే వారి నెంబరు సేవా సదన్ వాళ్ళు తీసుకొని వారికే అన్ని మెసేజ్లు ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది మెసేజ్ వస్తుందండి మరి ఈ సేవకు వెళ్ళాలంటే మనం డ్రెస్ కోడ్ అనేది ఉంటుందండి ఆరెంజ్ కలర్ శారీస్ మెరూన్ కలర్ బ్లౌజులు డ్రెస్సులు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆరెంజ్ కలర్ టాపు మెరూన్ కలర్ ప్యాంటు అండ్ మెరూన్ కలర్ చున్నీ అనేది ఉంటుంది మరి జెంట్స్ కూడా సేవకు వెళ్ళొచ్చండి ఈ జెంట్స్ కూడా సేవ అనేది మంచి సేవలు ఇస్తారు హుండి లెక్కింపు ఉంటుంది లడ్డూ సేవ ఉంటుంది అన్నదాన సేవ కార్యక్రమాలు సేవ సదన్లో ఉంటుంది ఇలా మంచి మంచి సేవలు ఇస్తారు జంటగా కూడా చాలామంది వచ్చారండి భార్య భర్తలు సేవకు ఇలా ఒంటరిగా వెళ్ళొచ్చు జంటగా కూడా వెళ్ళచ్చు జెంట్స్ వెళ్ళచ్చు చక్కగా సేవ చేసుకోవచ్చండి మంచి మంచి సేవలే ఇస్తారండి మరి కింది తిరుపతిలో మనం వెళ్ళినాక కింది తిరుపతిలో ఉంటుందండి సేవ మనకు మరి ఈ సేవకు పదహారు ఏళ్ళ వయసు నుండి అరవై ఏళ్ళ వయసు వరకు మాత్రం తీసుకుంటారండి ఈ సేవకు మరి కింది తిరుపతిలో ట్రైన్ దిగాక పక్కనే సేవా సదన్ ఉంటుందండి అందులో మనము టీం లీడరు మన టీం అంతా కలిసి వెళ్ళి మన ఫామ్ అనేది వాళ్ళకు ఇవ్వాలండి వాళ్ళు మనకు గ్రూప్ ఫోటో తీసుకుంటారండి ఇలా డ్రెస్ వేసుకోమని గ్రూప్ ఫోటో అనేది తీసుకుంటారు మేము మొత్తం నలభై మూడు మంది వెళ్ళామండి అంటే మూడు గ్రూప్స్ వెళ్ళాము త్రీ గ్రూప్స్ వెళ్ళాము అన్నమాట త్రీ గ్రూప్స్ మీ ఇలా ఒకే దగ్గర గ్రూప్ ఫోటో తీసుకున్నారు తీసుకొని మనకు ఏ టైము ఎక్కడ సేవ అనేది అనేది గ్రూప్ లీడర్కు ఎస్ఎంఎస్ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఆఫీస్ వాళ్ళు మరి ఫస్ట్ డే మాకు పద్మావతి అమ్మవారి టెంపుల్లో వేశారండి తర్వాత కపిల తీర్థంలో వేశారు నెక్స్ట్ డే మళ్ళీ థర్డ్ రే థర్డ్ రోజేమో లగేజీ బ్యాగుల కౌంటర్ దగ్గర వేశారు కింది తిరుపతిలో మూడు రోజుల సేవ అయ్యాక మరి పైన తిరుపతికి వెళ్ళామండి వెహికల్ మాట్లాడుకొని చాలా లగేజ్ ఉండే కదా మరి టెన్ డేస్ ఉంటే బ్యాగులు కూడా ఎక్కువనే అవుతాయి కదండి బస్సులల్లో వెళ్ళలేకపోతాము లగేజ్ తక్కువ ఉంటే వెళ్ళగలము వెహికల్ మాట్లాడుకొని పైకి వెళ్ళామండి మరి ఇలా వెళ్ళొచ్చండి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కొండపైనే ఏడు రోజుల సేవ్ ఇచ్చారు అప్పుడు కింద సేవ ఇవ్వలేదండి మాకు ఈసారి మాత్రం చక్కగా కింద పద్మావతి అమ్మ దగ్గర కూడా చక్కగా సేవ చేసుకున్నామండి మరి పైన గుట్టపైకి వెళ్ళాక అప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా చక్కగా ఈ గుడిని అలంకరణ చేశారండి చక్కగా పూలతో ఈ సేవా సదన్ ముందు అండి సేవా సదన్ ముందు చక్కగా వెంగమాంబ వెనకాల సైడే ఉంటుందండి సేవా సదను గుడికి చాలా దగ్గర ఉంటుందండి ఈ సదన్ చూడండి రెండు సేవా సదనులు ఉన్నాయి నేను చక్కగా ఫోటో తీయలేకపోయాను లేడీస్కు ఒకటి జెంట్స్కి ఒకటి అనేది సేవ ఉంటుంది సదను ఇది స్వామివారి పూలతోట అండి మొత్తం తీయలేకపోయినా మొత్తం చాలా పెద్ద కొన్ని ఎకరాలల్లో పూలతోట ఉంటుంది స్వామివారికి వేసే పూలతోట పూలదండలది తర్వాత వైకుంఠ ఏకాదశి కాబట్టి లక్షలాది మంది జనం వస్తారు కదా ఆ రోజు ఒక్కరోజే వైకుంఠ ఏకాదశి దర్శనం అందరికీ కలగాలని స్వామివారి ముందు లెఫ్ట్ సైడు ఈ వైకుంఠ ద్వారం అనేది సెకండ్ వైకుంఠ ద్వారం అనేది ఏర్పాటు చేశారండి ఎంత బాగుందంటే ప్రతి ఒక్క పువ్వు ప్లాస్టిక్ పువ్వులాగా ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే అంత చక్కగా ఉన్నాయండి అన్ని కలర్స్ వెరైటీగా ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ నిజంగానే స్వామివారు ఇలా పవలిస్తూ ఉంటే అమ్మవారు పాదసేవ చేసుకుంటుందా అన్నట్టు కళ్ళకు కట్టి కట్టినట్టుగా తయారు చేశారండి ఈ ఈ సేవ కూడా చేసుకున్నామండి మా డ్యూటీ అయిపోయాక చాలా టైం ఉంటుంది కదండి మరి మాకు ఎప్పుడు సేవ కింది తిరుపతిలో అయినా పైన తిరుపతిలో అయినా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి అలా వచ్చిందండి లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు డ్యూటీ అయిపోతుండే అప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలామంది సేవకు వచ్చారు అందరికీ అవకాశాన్ని కలిపియ్యాలని మాకు మరి ఫైవ్ అవర్సే ఇచ్చారు జనరల్గా అయితే సిక్స్ అవర్స్ ఉంటుందండి ఖచ్చితంగా డ్యూటీ అనేది ఏ టైమ్లు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు వాళ్ళు ఇచ్చిన టైంకు మనం అక్కడ కరెక్ట్ ఉండాలండి సిక్స్ అవర్ సిక్స్ అవర్స్ ఖచ్చితంగా డ్యూటీ చేయాలి తర్వాత మనకి ఇంకేదైనా చేయాలనుకుంటే కూడా పూల పూల సేవ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ సదన్ ముందే ఇలా హాల్ ఉంటుంది అందులో చాలా పూలు ఉంటాయండి స్వామివారికి అల్లే మాల వేసేది అందులో కూడా అల్లే భాగ్యం మాకు కలిగింది ఆ రోజు తర్వాత బంగారు రథం కూడా తిరిగిందండి వైకుంఠ ఏకాదశికి మాడవీధులలో బంగారు రథాన్ని ఊరేగింపు చేశారు నిజంగా కన్నులు చారిపోలేదండి ఈ దృశ్యాన్ని చూడ్డానికి చాలా బాగుంది బంగారు రథం అనేది ఇక్కడ ఎంతో చక్కగా ముస్తాబ్ చేశారు మరి ఫస్ట్ డే ఫస్ట్ డేనే మాకు గర్భగుడిలో వేశారండి ఎలా అంటే లక్కీ డ్రా తీస్తారట కొన్ని లీడర్ కొన్ని నంబర్స్ తీసుకొని లీడర్స్కి అందులోకి వెళ్ళి లక్కీ తీస్తే మాకు ఫస్ట్ డేని గర్భగుడిలో సేవ వచ్చిందండి సెకండ్ డేనేమో మనం వెయిటింగ్ హాల్స్లల్లో వెయిట్ చేస్తాం కదా అందులో అందరికీ పాలు టిఫిన్స్ పెట్టడానికి అందులో సేవ టూ డేస్ వేశారండి ఆ రోజు వైకుంఠ ఏకాదశి మాకు గర్భగుడిలో పడినప్పుడేమో వైకుంఠ ఏకాదశికి బిఫోర్ డే అనమాట వైకుంఠ ఏకాదశి రోజు మాకు పాలసేవ పడింది ఆ పాలసేవ రోజు కూడా మమ్మల్ని దర్శనం చేసుకోమని అక్కడ ఉన్న వాళ్ళు మంచిగా పోలీసులు సహకరించి మమ్మల్ని దర్శనానికి పంపించారు అప్పుడు వైకుంఠ ద్వారంలో కూడా అక్కడ సేవ చేసుకున్నామండి టూ అవర్సు చాలా సంతోషం అనిపించింది తర్వాత డ్యూటీ అయిపోయాక కూడా మేము చక్కగా రెడీ అయ్యి మా టీం అంతా మళ్ళీ అక్కడే గుడి దగ్గర చూస్తూ అక్కడ లైట్లు ఆ పువ్వులు అన్నీ చూస్తున్నామండి ఆ రోజు రోజా గారు కూడా వచ్చారు దర్శనానికి ఆమెని కూడా చూసామండి తన కూతురు రోజా గారు వచ్చారు చాలా బాగా అనిపించిందండి చ దర్శనానికి ఇంకా చాలామంది వచ్చారు కావచ్చు మేము చూడలేదు ఎక్కువ ఇలా ఎంతో చక్కగా ముస్తాబ్ చేశారండి మరి పైన సేవా సదన్కు వెళ్ళాక అక్కడ ముగ్గురికి ఒక బెడ్స్ ఉంటాయండి చక్కగా అన్ని బెడ్స్ ఉంటాయి హాట్ వాటర్ ఉంటాయి వేడి నీళ్ళు చక్కగా ఎన్ని టైం వస్తాయండి వేడి నీళ్ళు ఉంటాయి సేవా సదన్లో మనకు ఫుడ్ కూడా అరేంజ్మెంట్ అనేది ఉంటుంది టూ టైమ్స్ లేదంటే వెంగమాంబ దగ్గరే ఉంటుంది అక్కడ తినొచ్చు సేవా సదన్లో తినొచ్చు మనకు లాకర్ అనేది త్రీ మెంబర్స్కి ఒక లాకర్ అనేది ఇస్తారు మన లాగేజ్లు కానీ మన వస్తువులు కానీ అన్నీ అందులో చక్కగా భద్రపరుచుకొని లాక్ వేసుకునేందుకు ఇస్తారు మళ్ళీ మనం అవి రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్ ఐడి కార్డు ఇస్తారు పైనకు వెళ్ళాక ఆ పైన కూడా స్కార్ఫ్ ఐడి కార్డు అండ్ ఈ లాక్ అనేది ఖచ్చితంగా సేవా సదన్లో సేవా సదన్లో అప్ప చెప్పి రావాలండి మరి ఏ ఒక్కటి కూడా మిస్ అయినా కూడా మనకు ఫైన్ అనేది వేస్తారు అలాగే మరి లాస్ట్ మనం రిటర్న్ అయ్యే రోజు కూడా స్వామివారి దర్శనం ఒక రోజు ఇస్తారండి గర్భగుల్లో పడని వారికి కూడా లాస్ట్ డే అనేది స్వామివారి దర్శనానికి మనకు పర్మిషన్ ఇస్తారు మరి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి మీ లైక్స్ తోటి నా వీడియో అనేది ముందుకెళ్తుంది మరి ఇంతవరకు నా ఛానల్ని చూడని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే ఆల్ బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తాయండి తప్పకుండా కామెంట్ పెట్టండి నాకు తెలిసిన వివరాలు మీకు షేర్ చేశానండి